రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో రైతు సమస్యల ఎజెండానే ప్రాధాన్యతగా చూపిస్తున్నారు. నేటి నుంచి వరుసగా అన్ని రాష్ట్రాల రైతులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ నుంచి వచ్చిన రైతు సంఘం నేతలు హైదరాబాద్లోని మకాం వేశారు. జాతీయ స్థాయిలో రైతు సంఘాలను సమన్వయం చేస్తున్నారు ఢిల్లీ నేతలు. రేపు జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్తో సహా మరికొంతమంది నేతలతో సీఎం భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైతు సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీదే ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతు సంఘాల నాయకులతో సమావేశం కొనసాగుతుంది. జాతీయ రాజకీయాల్లో రైతు సమస్యల ఎజెండానే ప్రాధాన్యతగా తీసుకుని ఈ సమావేశాలు వరుసగా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగున్నారు. శ్రీకాంత్, ఎలా జరుగుతుంది సమావేశం? మళ్ళీ రైతు సమస్యలపై, రైతు సమస్యలు ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులతో భేటీ కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు కొంతమంది ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. 25 రాష్ట్రాలకు చెందిన రైతులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు వారంతా కూడా క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు విధానాలను పరిశీలించి రానున్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మిగతా రాష్ట్రాలకు చెందిన రైతులతో పాటు పలు రైతు సంఘాల నేతలు కూడా భేటీ కానున్నారు. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న, అంటే రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయి, రైతులకు ఏ మేరకు రద్దు చేకూరుతున్నాయి అన్న అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి వీరితో రైతు సమస్యలపై, అంటే జాతీయ స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరంగా కూడా తీసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై కూడా రైతు సంఘాల నేతలతో పలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు రైతు అంశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. బీజేపీ ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో జాతీయ స్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎలా వ్యవహరించాలన్న అంశంపైన రైతు సంఘాల జాతీయ నాయకులతో భేటీ కనుక ప్రధాన కారణంగా మనకు తెలుస్తా ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు రైతు సమస్యలను కూడా ఒక ఎజెండాగా, ఒక అస్త్రంగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రేపటి భేటీలో ఇందుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఏ విధంగా ఉద్యమించాలన్న అంశంపై కూడా ఈ చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రేపటి భేటీలో, అంటే రైతు సంఘాల జాతీయ స్థాయి నేతలతో భేటీ తర్వాత ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కొంతమంది రైతు సంఘాల నేతలు వారం రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటే ఉంటున్నారు. వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే ఈ నేతలు ఉంటున్నారు. ప్రగతి భవన్ లోనే మకాం వేశారు. ఇప్పుడు ఒక 5-6 నేతలు మాత్రం రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ తో నిరంతరం టచ్ లో ఉంటున్నారు. రైతు సంఘ, అంటే రైతు సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న విధానాలను పూర్తి స్థాయిలో ఆ రైతులు కూడా, రైతు సంఘాల నేతలు కూడా తెలుసుకుంటున్నారు. వాలి, థ్యాంక్ యూ శ్రీకాంత్.